గడిచిన 10 సంవత్సరాల నుండి ఎవరైనా వ్యక్తి చనిపోవడం వల్ల కానీ లేదా అతను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత మర్చిపోవడం వల్ల కానీ సదరు బ్యాంకులో డబ్బులు అలాగే ఉన్నట్లయితే ఆ డబ్బును వారి కుటుంబ సభ్యులకు కానీ అతనికి కానీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్యాంకులకు తెలియపరిచింది. అలా తెలియపరచడానికి కారణము వీళ్ళు ఒక స్కీమ్ను మొదలుపెట్టబోతున్నారు. ఆ స్కీమ్ ఏంటంటే జూన్ 1 నుండి 100 రోజులు 100 చెల్లింపులు అనే పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టబోతోంది. ఈ పథకం ద్వారా ఎవరైనా వ్యక్తి చనిపోయినట్లయితే ఆ ఇంటికి సంబంధించిన ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇదివరకే సకాలంలో బ్యాంకులకు చూపించకపోవడం వల్ల డబ్బులు అలాగే ఉన్నట్లయితే వారి డబ్బును ఇప్పుడు పిలిచి ఇంటి సభ్యులకు వెనక్కి ఇస్తారు. ఇంకొక విధంగా ఎలా ఉంటుందంటే ఎవరైనా వ్యక్తి చనిపోయిన తరువాత వారి ఖాతాలో డబ్బులు అలాగే ఉండి ఎటువంటి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయలేని పక్షంలో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇంకొక కేసులలో ఎలా ఉంటుందంటే ఎవరైనా పర్సన్ బ్యాంకులో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత అనుకోని కారణాల వల్ల మర్చిపోయినట్లయితే వాళ్ళకు కూడా సమాచారము తెలియపరిచి డబ్బును వెనక్కి తిరిగి ఇస్తారు. ఇలా సాధారణంగా 6 నెలల లోపల మనము బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ని వాడకుండా ఉన్నట్లయితే 6 నెలల తర్వాత ఆ అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. అలా కాకుండా 1 సంవత్సరం వరకు మనం వాడలేదంటే 1 సంవత్సరం దాటిన తర్వాత ఆ అకౌంట్ను పూర్తిగా నిలిపివేస్తారు. అలా ఆగిపోయిన అకౌంటు 10 సంవత్సరాల వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉన్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత ఆ అకౌంట్లో ఉన్న డబ్బును మొత్తాన్ని పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ఇప్పటి వరకు మన దేశంలో 35,12 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు నిధికి చేరింది. దీనికి సంబంధించిన డబ్బును సంబంధిత కుటుంబ సభ్యులకు కానీ ఆ వ్యక్తికి కానీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దానికోసమే ఈ 100 రోజులు 100 చెల్లింపులు అనే పథకము. ఈ పథకము జూన్ 1 నుంచి ప్రతి బ్యాంకులో మొదలు కాబోతోంది. అందువలన ఫ్రెండ్స్, ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళవి కానీ మీవి కానీ ఇలాంటి బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వెళ్ళి బ్యాంక్ దగ్గర పునరుద్ధరించుకోగలరు.